అయోధ్యలోని భూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాదాస్పద కట్టడం ఉన్న స్థలం హిందువులదేనని స్పష్టం చేసింది. మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని సూచించింది. ఈ నేపథ్యంలో జగిత్యాలలో పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాలను ఏఎస్పీ దక్షిణామూర్తి, డీఎస్పీ వెంకటరమణ సహా పలువురు అధికారులు పరిశీలించారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని కోరారు. ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జగిత్యాల పట్టణం లోపల డిఎస్పీ టౌన్, అలాగే టౌన్ సిఐ గారు, రూరల్ సిఐ గారు, ధర్మపురి సిఐ గారు, ఇంకా మిగతా వేరే సిఐసి, తర్వాత ఒక 17 పికెట్ పాయింట్లు అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 6 పెట్రోలింగ్ పార్టీస్ అరేంజ్ చేయడం జరిగింది. జగిత్యాల అనేది సెన్సిటివ్ ఏరియా కాబట్టి అందరూ కూడా జగిత్యాలలో పబ్లిక్ అందరూ కూడా సమయాన్ని పాటించి శాంతికి భంగం కలగకుండా శాంతి భద్రతలకు పనిచేస్తారు, సహకరిస్తారని చెప్పని అందరినీ రికమెండ్ చేస్తాను.